హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చాక్లెట్ కేక్ రెడీ చేసుకుంటున్నాం. దానికోసం కావాల్సినవి బార్బన్ బిస్కెట్స్, గుడ్డే బిస్కెట్స్, చాక్లెట్ ఫ్లేవర్ తీసుకోవాలి. అవన్నీ మిక్సీలో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ కేక్ చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా చాలా ఈజీగా అయిపోతుంది, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. బిస్కెట్స్ని మెత్తగా పౌడర్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని బౌల్లో వేసుకోవాలి. ఇందులో షుగరు ఏమీ వేయనవసరం లేదు, ఆల్రెడీ బిస్కెట్స్లో స్వీట్ ఉంటుంది కదా, అది సరిపోతుంది. దీనికోసం బేకింగ్ పౌడర్ టీ స్పూన్ వేసుకోవాలి. ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్, టూ స్పూన్స్ ఆయిల్, ఇప్పుడు మనం ముందుగా కాచిన మిల్క్ ఉంటుంది కదా, అది కొద్ది కొద్దిగా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మరీ వేడిగా ఉండకూడదు మిల్క్, ఫ్రిడ్జ్లోంచి తీసినవి కూడా వేయకూడదు, రూమ్ టెంపరేచర్లో ఉండాలి మిల్క్. కొద్ది కొద్దిగా వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి ఈ కంటెస్టెంట్లో. ఇప్పుడు దాన్ని ఒక అల్యూమినియం ప్లేట్ తీసుకొని, మన ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో ఉంటుంది కదా అది తీసుకొని, దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఈ కేక్ మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి. ఇది చాలా ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా వచ్చింది కూడా. దాన్ని కిందని మనం అలా చేసుకుంటే ఎయిర్ బబుల్స్ అవి ఏమైనా ఉంటే పోతే కేక్ అంతా ఈక్వల్గా కుక్ అవుతుంది. స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ పాన్ తీసుకొని పెట్టుకోవాలి, నాన్ స్టిక్ కడాయి. దాంట్లో చూశారు కదా చిన్న స్టాండ్ లాంటిది పెట్టుకొని అందులో మనం కేక్ మిశ్రమాన్ని పెట్టుకోవాలి. ఇది సిమ్లోనే 20 మినిట్స్ కుక్ చేసుకోవాలి, 20 మినిట్స్ కుక్ అయిపోతుంది. ఇంకా కొంచెం కుక్ అవ్వకపోతే 5 మినిట్స్ ఎక్స్ట్రా ఉంచుకోవాలి. చూసారా కుక్ అయిపోయింది. ఇప్పుడు టూత్ పిక్తో అలా గుచ్చుకొని చూసుకుంటే చూసారా అసలు అంటుకోలేదు టూత్ పిక్కి, కుక్ అయిపోయింది కేకు. దీనిపైన మనం అప్లై చేసుకోవడానికి క్రీమ్ని తయారు చేసుకుందాం. దానికోసం నేను బ్లాక్ బార్బన్ తీసుకున్నాను, డార్క్ చాక్లెట్లా వస్తుంది. బిస్కెట్స్ అన్నీ చిన్న చిన్న పీసులుగా వేసుకొని
ఇది బ్లాక్ చాక్లెట్ క్రీమ్లా తయారవుతుంది, చాలా బాగుంటుంది. కేక్ మీద అప్లై చేసుకుని తింటే ఇందులో కొద్దిగా మిల్క్ వేసుకోవాలి. మిల్క్ వేసుకొని మనం ముందుగా స్టవ్ మీద కొద్దిగా వాటర్ పెట్టుకొని బాయిల్ చేయాలి. దానిపైన ఈ బౌల్ ఉంచి ఆ స్టీమ్ మీద కుక్ చేసుకోవాలి. క్రీమ్లా తయారవుతుంది, చూసారు కదా, అలా రెడీ అయిపోయింది. సిమ్లోనే పెట్టాలి, హైలో పెట్టకూడదు. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న కేక్ని తీసుకొని చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చిందో కేకు. మనం రెడీ చేసుకున్న క్రీమ్ని కేక్ పైన అప్లై చేసుకోవాలి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. రెడీ అయిపోయింది కేకు, ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా ఎంత సాఫ్ట్గా కట్ అయ్యిందో. చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సూపర్గా ఉంది. థ్యాంక్ యూ.